పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే? ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేదు. సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు. అయినా వై ద హెక్ డు యు నీడ్ మ్యారేజ్ బ్రో? లైక్ తీసుకో. యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా. నిద్రపడకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి ఏం చేయమంటావు? రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా? ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, పెళ్ళైన 1 ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే. ట్రస్ట్ మీ, సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్. అంతే అంటావా? అంతే. నాకైతే ఈ పెళ్ళి వద్దు, వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా. ఇంటి పాప రియాక్షన్ వాడేదో భయమన్నాడా? నమా నన్ను బీర్తో పొచ్చుంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు. గోవా వద్దే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవానే కరెక్ట్ అంది, ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది, ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది. వాడెవడో మనందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంతా వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2 లక్షలు అడుగుతున్నాడే. టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. వాడికి డబ్బులు పంపించేనా? ఏ, ఏంటిచ్చేది? ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు. లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. మరిప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది. అవసరం లేదు. ఏ, అది మా చెల్లి నంబర్. అది మీ చెల్లి నెంబరా? మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు. ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం. వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు. వాడెవడై ఉంటాడు? మనల్ని ఖచ్చితంగా ఎవరు అబ్జర్వ్ చేశారు. మనం అంతగా ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు. బ్రోకర్ గారు అయి ఉంటాడా? నో, ఛాన్స్ లేదు. బెల్ బాయ్ గాడేమన్నా? చా, వాడా, వాడికి అంత సీన్ లేదు. ఎందుకు లేదు? పదే పదే మన రూమ్కి వచ్చేవాడు, విండో నుంచి తొంగి చూసేవాడు. ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకెదురయ్యాడు. నీకు నాకు లవ్ ఏంట్రా? నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది. సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసుంటాడు. మళ్ళీ ఏమైందే? వాడు బ్లాక్మెయిల్ చేసింది అనుకున్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే భయం వేస్తుంది. తను చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం గోవా వెళ్ళాలి. ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది, దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. తప్పదు. హలో, ఇది XX హోటల్ గోవా. మేనేజర్.
సార్. ఈ అకౌంట్లో 5 lakhs డిపాజిట్ చేయి. అర్జెంట్. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఐల్ కాల్ యూ బ్యాక్. ఎస్ మ్యామ్. ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా, ఆడెక్కడున్నాడు? వాడు క్లయింట్స్తో చీప్గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవ పడ్డ రోజే పంపించేశారు. పంపించేశారా? యా. ఇప్పుడు ఏదైనా ఎక్కడున్నాడు మీకు తెలుసా? నాకు తెలీదండి. నో ఐడియా. అయినా వాడితో మీకేం పని? ఊరికే స్వీట్ బాయ్. ఓకే సార్. ఓకే, బాయ్ సార్. అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది, అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అంతా నీ వల్లే. నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాన్ని తగులుకున్నా, వాడు చచ్చాడు. ఇప్పుడు ఆ బెల్ బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి నీ బాధ? వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా, చచ్చాడు మీకోసమే కదా. మొత్తం మాకోసమే. అబ్బే ఆపుచి, పాకి మోలారా, ఆగండి. అందరికి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు. గమ్మనుండండి. ఏంటి వాడా, వాడిని చూడు. ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. వాడికి తెలుగు రాదులే. సరే సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడున్నాడో కనపెడదాం. ప్లీజ్ యు గైస్ టేక్ ఆమ్. జాక్, జాక్ మాలూమే ఆప్కో? హూ ద హెల్ ఇస్ దిస్? ఆప్ కౌన్ హై? మై ఫ్యాబ్ జియో. టైటానిక్ మే మై ఔర్ జాక్ జాన్ జిగ్రి హై. జాక్ కే బారే మే క్యా డిస్కస్ కర్ రే? యే జాక్ కీ గర్ల్ ఫ్రెండ్ హై. మాలూమే మాలూమే, జాక్ ఫోటోస్ కా దికాయా, బహుత్ అచ్చే. ఆప్కో జాక్ కా అడ్రెస్ మాలూమే క్యా? మాలూమే. అబ్ కెన్ యూ ప్లీజ్ టెల్ అస్? మబూసా మే ఏక్ చౌరస్తా హై, చౌరస్తా పాస్ మే ఏక్ స్లమ్ హై, స్లమ్ కో ఫస్ట్ రైట్ కో సెకండ్ బిల్డింగ్ హై. అట్టి చేపలు సద్దరిపోయింది, రోజు కూడా ఉంటే బాగుండేది. హే రోజ్, నాకు తెలుసు నువ్వు వస్తావని. దా పొజిషన్ ఇవ్వు. దా పొజిషన్ లోకి వచ్చేది చెత్త విధవా నిన్ను. ఏంటి రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నావు? అట్టి చేపలు పులుసు తింటావా? దా తిను, బాగుంటది. దా ఇదిగా. ఏంట్రా ఇది? లవ్, టైటానిక్ లవ్. లవ్ ఏంట్రా లవ్? ఇన్ని ఫొటోస్ ఎక్కడ విరా నీకు? మనసుంటే మార్గం ఉంటుంది రోజ్. మనసుంటే మార్గం వస్తుంది, కానీ ఇన్ని ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తాయి రా విధవా? ఆహా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా. షేర్ చాట్ కూడా రోజ్. అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు కాదని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రోజ్? తెలుసురా, వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదూ. అయ్యో రోజ్, అయ్యో రోజ్, నేను చెప్పేది విను. కూల్ కూల్, నేనేం చేయలేదు రోజ్, నాకు ఈమెయిల్ లేదు. బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తాను రోజ్? రోజ్ రోజ్ నా మాట విను. నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వాట్? ఏం మెసేజ్? ఎవడాడు? ఎప్పుడు మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కదా? వాడెవడు? వీడెవడు? అసలు వీడిని ఇక్కడ పెట్టుకుని వాడెవడు గురించి మాట్లాడతారండి? షిట్, మరెవరే? ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్. రోజ్ చూడు, రోజ్ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తా. అబ్బా నువ్వేంట్రా సాల్వ్ చేసేది? అబ్బా వద్దు, మళ్ళీ మళ్ళొద్దు. అమ్మా అమ్మా వద్దు.
ఇక్కడ టైం వేస్ట్. కమ్ పద 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 పద, లెట్స్ గో లెట్స్ గో. రోజ్ 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 కన్ఫర్మ్, నీకు డబ్బే ముఖ్యం. ఎంత డబ్బైనా సంపాదిస్తా, దాంతో నిన్ను సంపాదించుకుంటా.